హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుధవారం రోజు ఎవరింటికి వచ్చానో చూడండి అనే వీడియో అప్లోడ్ చేశాను కదండి నేను. ఆ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తానన్నాను కదండి, అది అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిసేపట్లో చెప్తానండి నేను ఎవరింటికి వచ్చాను ఏంటి అనేది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో ఉన్నానండి, మేడ మీద. ఆ ఊరు ఎలా ఉంటుందో ఆ ఊరిలో బిల్డింగ్స్ అవి జస్ట్ చూడండి చూడండి. ఈ పెద్ద ఆవిడ ఎవరు అనుకుంటున్నారా చెప్తానండి, ఒక్క నిమిషంలో చెప్తాను. 70స్కి దగ్గర పడుతున్న ఈవిడ కారు డ్రైవింగ్ చూడండి ఎలా నడుపుతుందో. కరోనా టైంలో ఇలా నేర్చుకొని ఉన్నందువల్ల ఎంత ఉపయోగపడిందో ఈవిడ డ్రైవింగ్ ఆ ఇంటికి మాకు తెలుసండి. చూడండి ఎంత బాగా ఎస్ క్రాస్ కార్ అండి, ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారో. ఇరుకు సందుల్లోనండి అదైనా కానీ ఇళ్ళ మధ్యలో నుంచి అలా సునాయాసంగా నడుపుతారండి. హైవే మీద అయితే హైదరాబాద్ వరకు భయం లేకుండా మేము కూడా ఎక్కి వెళ్తాము. చాలా ధైర్యవంతురాలండి, అందుకే ఈ వయసులో కూడా కారు అంత ఈజీగా నడుపుతున్నారు. నాకు కూడా రాదండి, నేను ఇంకా జస్ట్ నేర్చుకొని వదిలేశాను, ఇంకా బాగా నేర్చుకోలేదు. చాలాసార్లు అందరూ అన్నారండి అదేంటి నువ్వు నేర్చుకోలేదా అన్నట్టుగా అన్నారు. నాకు కొంచెం ధైర్యం కొన్ని విషయాల్లో తక్కువ అండి, కానీ నేర్చుకోవాలనే తపన ఉంది, భయంతో నేర్చుకోలేకపోతున్నాను. పెద్దవాళ్ళు ఇద్దరిద్దరే ఉంటుంటారు కదండి ఇళ్ళల్లో, అలా ఉన్నప్పుడు పిల్లలు దగ్గరగా ఉండరు. అలాంటప్పుడు ఓన్ డ్రైవింగ్ వచ్చింటే గబుక్కున ఇద్దరిలో ఒకరు డ్రైవ్ చేయలేకపోయినా ఇంకొకరు డ్రైవింగ్ చేసుకొని రావచ్చు కదండి. చాలా ధైర్యం ఎక్కువ అండి ఈవిడికి, ఏదైనా కానీ చూస్తే నేర్చుకోవాలి, అది నేను చేయాలి అనే తపన ఇప్పటికీ ఉంది. అందుకే చాలా బాగా ఇంట్లో మొక్కలు కానీ అన్ని ఒకటి కాదండి, అల్లికలు కానీ పుట్ల అల్లికలు కానీ ఏవైనా ఏ టు జెడ్ సునాయాసంగా నేర్చుకుంటారండి. ఒక్కసారి అలా చూశారంటే నేర్చుకుంటారండి. 70స్కి దగ్గర పడుతున్న ఈవిడ ఈ టాలెంట్ చూడండి, ఇంత బాగా కారు నడుపుతున్నారంటే చాలామందికి రాదు కదా. అసలు నాకు గ్రేట్ అనిపించే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూడండి ఇంటికి వచ్చి ఎంత దర్జాగా దిగుతున్నారో కారు, అస్సలు ఆవిడ నడిపిన ఫీలింగ్ కూడా లేదండి, మామూలుగా వచ్చేస్తున్నారు ఇంట్లోకి. మేమైతే చాలా గ్రేట్గా ఫీల్ అవుతామండి ఆవిడ కారు నడుపుతున్నందుకు, ఎందుకంటే ఆవిడకి మేమేమవుతామో మేము ఆవిడకి ఏమవుతామో చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వీడిలాగా ధైర్యంగా ఉండాలని నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి. వచ్చేసానండి ఇంటి లోపలికి. ఇప్పటి వరకు వాళ్ళు వేరే ఊరు కావల్లో ఉండేవాళ్ళు అండి, జస్ట్ ఇప్పుడే ఈ ఊరు వచ్చారు, ఇది సొంత ఇల్లే. హలో అండి, మా అత్తగారింటికి వచ్చానండి. మా మామయ్య గారు మా అత్తగారు వీళ్ళకి ఆడపిల్లలు లేరు, ఇద్దరు అబ్బాయిలేనండి. నేను పెద్ద కోడల్ని, చిన్న అబ్బాయికి వచ్చేసి మా చెల్లెలనే చేసుకున్నారు. మళ్ళీ మా బాబాయ్ కూతురు అవుతుంది, అందుకని మేమే కూతుళ్ళమైనా కోడళ్ళమైనా మేమేనండి. అమ్మైనా అత్తైనా మాకు తినే, మేమందరం కలిసిమెలిసి ఎంతో బాగుంటాము. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం అండి. మా మామయ్య గారు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన ఏం చేశారో జాబు ఈయన చెప్తారు మాటల్లోనే. హెల్త్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యాను, తర్వాత వ్యవసాయం ఇదంతా చూసుకుంటా, ఈ మొక్కలు ఇవన్నీ పెంచుకుంటా మేము ఇద్దరు మేము ఉంటున్నాం. మా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారులకి ఇద్దరు కోడళ్ళు, వాళ్ళిద్దరికి కూడా ఉద్యోగాలు, హాయిగా జీవిస్తున్నాం మేము నలుగురు. వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు మేము. రిటైర్డ్ అయినాక కూడా నేను అన్ని పనులు చూసుకుంటున్నాను, మేమిద్దరం ఇక్కడ హాయిగా మేము ఈ ఉలవపాడులో మా స్వగ గృహంలోనే హాయిగా జీవిస్తున్నాము. మన ఇల్లు ఎంత ప్లేస్లో ఉంది ఇక్కడ? మనది 100 గదులమ్మా. 100 గదులు? 100 గదుల్లో అండి మా ఇల్లు. ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటారు, ఇష్టం వచ్చినప్పుడు మా దగ్గరికి రావాలనిపించినప్పుడు వస్తారు, కాకపోతే ఇక్కడ ఉండటమే వాళ్ళకి ఇష్టము, అందుకని ఇక్కడే ఉంటారండి వాళ్ళ సొంత ఇంట్లోనే. మేమే వచ్చి వెళ్తూ ఉంటాము.
మాకు బాగా ఇష్టం అండి. గార్డెన్ పెంచుతాను నేను బాగా, చాలా బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయ్యి గార్డెన్ వదిలేసినాక చాలా బాగలేవు మొక్కలు. బ్యాక్ పెయిన్ వచ్చిందండి, చిన్న ఇది బ్యాక్ పెయిన్ వచ్చింది కొద్దిగా, అందుకని మొక్కలు ఇంకా తక్కువ అయ్యాయి, చాలా తక్కువ. గార్డెన్ బాగా చాలా బాగా పెంచుతారండి. నేను పనికిరానండి, మా అత్తగారి ముందు చాలా తెలివిగా బాగా అన్ని మొక్కలు కానీ అన్ని బాగా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. ఏ పనైనా కానీ చూపెడతామండి. అరటి గెలలు అవన్నీ ఉన్నాయి, మీకు ఛానల్కి చూపెడతాము, చూడండి. చూశారు కదండి, మా అత్తగారు మా మామయ్య గారిని పరిచయం చేశాను, మా ఇల్లు చూపించాను. అలా అరటి గెలలు అన్నీ ఇంట్లోనే ఉంటాయండి. మా తోటమాలి కొంచెం వచ్చి ఇవన్నీ బాగు చేస్తూ ఉంటాడు. అలా తమలపాకు చెట్టు కూడా చూడండి ఎలా అల్లించారు. నేలలో అయ్యేసరికి ఎంత బలం ఉందో చూడండి. అంత ఇంట్రెస్టింగ్గా పెంచుతారండి మొక్కలు. చోటు ఉంది కదండి, ఎక్కడా వేస్ట్ చేయరండి కొంచెం కూడా. అలా మొక్కలు మొత్తం వేసి గులాబీలు కూడా చూడండి ఎంతంత పెద్ద పువ్వులు వచ్చాయో. బలం ఎక్కువ ఉంటుంది కదండి, ఎరువు కూడా వేస్తుంటారు. 100 గదుల్లోనండి ఈ హౌసు. డెకరేషన్ ఫ్లవర్ చెట్టు అండి, చూడండి ఎంత పెద్ద చెట్టు అయ్యిందో. ఒకటి ఉంది ఒకటి లేదు అని లేకుండా A to Z వేస్తారండి. కాకపోతే వీళ్ళు కావల్లే ఉండేవాళ్ళండి, అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కొని అందులో ఉండి పొలాలకు దగ్గరగా పొలాలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఇంట్లో అయితే పండించిన కూరగాయలు అవి తింటూ ఇక్కడైతే ఇరుగు పొరుగు అంతా చిన్నప్పటి నుంచి కలిసి ఫ్రెండ్స్ అలా ఉంటారని, ఈ వయసులో వాళ్ళందరితోటే గడిపితే బాగుంటుందని సొంత ఊరికి ఉలవపాడుకి వచ్చేసారండి కావల నుంచి. ఆ ఇంట్లో మొక్కలు మళ్ళీ ఇప్పుడే వేశారు జస్ట్. ఇక్కడ ఇల్లు కూడా కొంచెం పాడైపోయిందండి, 5 ఫ్యామిలీలకి రెంట్కి ఇచ్చి ఉంటారు తోడు కోసమని. ఇప్పుడే జస్ట్ మొక్కలు అవి పెట్టుకొని ఉన్నారు. చూడండి కాగడ మల్లె పూలండి, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. ఇక్కడ నేల ఇసుక నేలండి, సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఉలవపాడు అనే ఊరు. అందరూ వినే ఉంటారు ఉలవపాడు మామిడి పండ్లు అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఆ మామిడి పండ్లకి పెట్టిన పేరు ఈ ఉలవపాడు అనే ఊరు. అలా మరువం కూడా ఇంట్లోనే ఉంటుందండి, కనకాంబరాలు మరువం కూడా కోస్తున్నారు. కాగడ మల్లెలు కోసారు కదా, అవన్నీ కలిపి మాల కడతారు. చూడండి మాల కూడా ఈమెకి ఒక టాలెంట్ అని కాదండి, పూల మాల ఏంటి వగైరా వగైరా అల్లికలు ఏంటి మొత్తం అండి. ఎంత నీట్గా చిక్కగా కడతారో పూల మాల కూడా, మాకంటే నీట్గా కడతారని. మాకు వచ్చినా కానీ కొంచెం దూరం దూరంగా వస్తుంది మాల. చూడండి ఆమె ఎంత చిక్కగా కడుతున్నారు ఈ వయసులో కూడా. మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ కట్టించి అది పెడతారు తల్లు, రాబోయేటప్పుడు ఇంకొక మాల కట్టి ఇచ్చి పంపిస్తారు తర్వాత పెట్టుకోమని. ఇంతలో చిక్కుడు చెట్టు అండి, కాయలు చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు సీజన్ కదా, ఆ కాయలు కూడా కోసుకుంటున్నాము. నాకు కొన్ని ఇక్కడి నుంచి వస్తాయి, కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తాయండి. అత్తగారి గురించి ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఆవిడని పరిచయం చేసి చూపిద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. వంటలు కూడా ఎంతో ఎంతో రుచిగా చాలా బాగా చేస్తారండి. ఈవిడ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఆడపిల్లలు లేరు కదండి, 2 మగపిల్లలే అవటాన మమ్మల్ని కూతుర్ల కన్నా కూడా చాలా ఎక్కువగా చూసుకున్నారు. ఈ పూల చెట్టు గురించి చెప్తున్నారు, ఇవి గుత్తిల్లాగా ఇలా పోస్తాయి కదండి, చెట్టు మొత్తం మొగ్గు వచ్చింది. ఒకేసారి వస్తాయి చెట్టు నిండా, అవన్నీ వచ్చినప్పుడు ఒకసారి రా అమ్మ వీడియో తీసుకుందువు అని నాతో చెప్తున్నారు. సరే అంటున్నాను. మా అత్తగారి టాలెంట్ చూడండి, తిని పేరు అనసూయమ్మ అండి, టీహెచ్ఏ అను అని రాసుకున్నారు. ఆమె హ్యాండ్తో చేశారు, చాలా బాగా చేస్తారు. చాలా శారీస్ చేసి మాకు కూడా ఇచ్చారు, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. చాలా ఇష్టంగా ఉన్నాయి, నేను ఇంట్లో ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. నా దగ్గర ఉన్నాయి శారీస్. ఈ కత్తిని మాత్రం తినే స్వయంగా చేశారు, చాలా బాగుంటుంది. గుర్తుగా దాచిపెట్టుకున్నామండి మేము, అది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఏం వర్క్? తన మాటల్లో చెప్తారు అండి, అంత హ్యాండ్ వర్కేను. కాడకుట్టు, గొలుచుకుట్టు, ముద్దకుట్టు అన్ని కుట్లు ఉన్నాయండి. కాడకుట్టు అంటారండి, ముద్దకుట్టు, గొలుచుకుట్టు అన్నీ వచ్చినాయండి. అక్కడ మొత్తం కలగలికి వచ్చాయండి అవన్నీ వర్క్స్. చూడండి ఆవు కృష్ణుడా, కృష్ణుడు ఆవు అండి, అప్పట్లోనే కుట్టారు, దాచిపెట్టుకున్నారు వాడకుండా గుర్తుగా.
అదండి మా అత్తగారి ఇల్లు. మా ఇల్లు కూడా అనుకోండి, అన్నీ చూపించేశాను కదా, మొక్కలు కానివ్వండి మొత్తం. రాబోయే ముందు టీ పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉన్నామండి ఇద్దరం. మొత్తం చూశారు కదండి, మా అత్తగారి డ్రైవింగ్, మా హౌస్ అన్నీ నచ్చితే నాకు కామెంట్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. చూశారు కదా, మా అత్తగారి ఇంటికి వచ్చాను, మా అత్తగారిని పరిచయం చేశానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.